ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశాభివృద్ధి కన్నా రాష్ట్రాభివృద్ధి రెండు రెట్లు అధికంగా ఉంది. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ మద్దాలిగిరి. విద్యార్థులకు విలువైన సమాచారం అందిస్తున్న యంగ్ అచీవ్మెంట్ ప్రోగ్రాం. త్వరితగతిన నిర్మితమవుతున్న మోడల్ పోలీస్ స్టేషన్లు. అవినీతి పనులకు అడ్డుకట్ట వేసి ఈ పాస్ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధిక సంఖ్యలో పెన్షన్లు అందిస్తుందని తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దాలిగిరి తెలిపారు. శారదానగర్ పదవ లైన్లో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలులోకి తెచ్చిన అనేక పథకాలను ప్రజలకు తెలియజేశారు. దేశ అభివృద్ధి రేటు కన్నా రాష్ట్రాభివృద్ధి రేటు రెండు రేట్లు అధికంగా ఉందని తెలిపారు. నూతన పరిశ్రమలు స్థాపించడం వలన పన్నులు వసూలవుతున్నాయని, తద్వారా రుణమాఫీతో పాటు ఎక్కువ మందికి పెన్షన్ మంజూరు చేయగలుగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానికులకు గల పలు సందేహాలకు సంబంధిత అధికారులతో అవగాహన కల్పించినట్లు మద్దాలిగిరి తెలిపారు. మరి కనీసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో మేము చేస్తాం అనే పరిస్థితి కూడా లేదు, మీరు ఎలా చేస్తారో చూసా చూద్దామని అన్నారు వాళ్ళు. మరి ఎంత చేశారు? మరి ఇవాళ మరి రుణమాఫీ చేశారు, అలాగే పెన్షన్లు ఇవాళ 800 కోట్లు ఉండే పెన్షన్లు 6000 కోట్లకు చేరింది. మరి ఎక్కడ వస్తున్నాయి డబ్బులు అని మనకి మీకు అనుమానం కూడా రావచ్చు. వచ్చింది వరకు అనుమానం వచ్చిందమ్మా, ఎలా వస్తున్నాయి అంటే మరి అవినీతి మొత్తాన్ని అంతం చేశారు. అవినీతి ఎక్కడెక్కడ ఏ దారులు ఉన్నాయి అన్ని మూసేశారు. ఇందాక విఆర్ఓ గారు చెప్తా ఉన్నారు, ఇదివరకు పెన్షన్కి సంతకం పెడితే సరిపోతుందని. ఎవరి సంతకాన్ని పెట్టచ్చు, మీరు తీసుకోకపోయినా మీ సంతకం పెట్టేసి వాడు వాడుకుంటాడు దాన్ని. కానీ వాళ్ళు ఏమైంది, ఈ పాస్ పెట్టారు. మీ వేలు ముద్ర కానీ కంటి పాపకాన్ని తగిలితేనే అది పనిచేస్తుంది, లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఆ డబ్బులు ఉంటాయి, ఎవడు వాడుకుంటానికి ఇల్లేదు. మరి అలాంటివి చేయబట్టే మరి డబ్బులు అనేవి కూడా సేవ్ అయినాయి. మరి అలాగే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చూస్తే దేశం అభివృద్ధి సగటుగా 7.1% ఉంటే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి 13.5% ఉంది. అంటే దేశ అభివృద్ధి కన్నా 2 రెట్ల స్పీడ్తో ఇవాళ రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి అలా వెళ్తుంది కాబట్టి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పన్నులు కట్టే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ పన్నులతోనే మనం రుణమాఫీ చేయగలుగుతున్నాం, మరి పెన్షన్లు కూడా 1000 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం, 1500 కూడా ఇవ్వగలుగుతున్నాం. మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మనం ఎంత నమ్మకంతో ముఖ్యమంత్రి గారిని ఓటేసి గెలిపించుకున్నాం. మరి అలాంటి ముఖ్యమంత్రి గారు ఉండబట్టే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. అందరూ అనుకున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, అది కాంగ్రెస్ వాళ్ళు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాపులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న టీడీపీపై ముద్రగడ పద్మనాభం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలైన కాపులను విదేశాలకు పంపిస్తున్న ముఖ్యమంత్రిపై మహిళలను రెచ్చగొట్టడం సబబు కాదని అన్నారు. కాపు సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించాలి తప్ప రాజకీయం చేయడం తగదని ఆమె సూచించారు. నిన్న కాపు మహిళల చేతికి భోజనం చేసే ప్లేట్లు, వడ్డించే గంటెలు ఇచ్చి చప్పుళ్ళు చేస్తూ రెచ్చగొట్టే ధోరణిలో మహిళల్ని రెచ్చగొడతా ఉన్నారు. కాపు మహిళల్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా ఆయనే ఏదో చేసినట్టుగా చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాపు మహిళలు చైతన్యవంతులు, చాలా సైలెంట్ వాళ్ళు, వాళ్ళకి ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలుసును. అటువంటి మహిళల్ని రెచ్చగొట్టడం అంత మంచి పద్ధతి కాదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా రాష్ట్రంలో మరి కాపుకు తెగ ఒకటే ఎన్ని మనకందరికి కూడా ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే, అయిన తర్వాత కూడా పేద బడుగు బలహీనంగా ఉండి ఎన్ని కష్టాల్లో పడతా, ఏ రిజర్వేషన్ లేక, ఎస్సీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ లేక, అటు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు, నేను ఎలక్షన్ గెలిచినట్టయితే ఖచ్చితంగా కాపు సమాజానికి ఒక మంచి చేయూతనిస్తానని చెప్పడం, బీసీలో పెడతానని చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్లో పెట్టినటువంటి ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఆయనకున్న ప్రయారిటీస్ని, రైతు కానీ మహిళలు కానీ ప్రయారిటీస్ని చూసుకుంటూ ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం దానికి 1000 కోట్లని మన శాంక్షన్ చేసి, ఆ 1000 కోట్ల ద్వారా మరి యువత కానీ వాళ్ళకి 1 లక్ష రూపాయలు చేతికి అందించే విధంగా, 2 లక్షలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, చిన్న చిన్న కొట్లు పెట్టుకోవడానికి కానీ, స్వయం ఉపాధి కోసం, అట్లాగే 5 కలిసి 10 లక్షలు కాపు కార్పొరేషన్ సహాయం చేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకునే విధంగా కానీ,
వేల మందికి ఈ సదుపాయం చేస్తూ ఉన్నారు కాపు సమాజానికి. ఎవరు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ చేయని పని చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో కాపు సమాజానికి చేశారు. అలాగే బీసీ కమిషన్ వేసి ఖచ్చితంగా బీసీలోకి ఆయన ఒక మాట చెప్తే పెట్టే విధంగా కాకుండా ఎవ్వరూ ఎదిరించకుండా అది మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా ఖచ్చితంగా అది అమలు పరిచే విధంగా, అలాగే బీసీ కులస్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కాపు సమాజాన్ని ఆదుకోవడానికి బీసీ కమిషన్ వేయడం జరిగింది. ఎంతైంది టైము? 2 ఇయర్స్. 2 ఇయర్స్లో ఏదైనా సాధించగలరని ప్రతీదీ ఇది రాజకీయం చేయడం తప్పించి నేను ఒకటే చెప్తున్నాను, ముద్రగడ పద్మనాభం గారు మా కులస్థుడు, మా లీడరు, మా అందరికీ పూజనీయుడు కూడా ఆయన. అటువంటి వ్యక్తిని రాజకీయం చేసి అనవసరంగా మాట్లాడి అనవసరంగా కెలికి వచ్చేటువంటి మా లబ్ధిని కాపు కులానికి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టి విద్యార్హతకు తగిన ఉద్యోగం పొందేందుకు అవసరమైన సమాచారంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే యంగ్ అచీవ్మెంట్ ప్రోగ్రాం 2వ రోజును స్థానిక విజ్ఞాన మందిర్లో నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ పాల్ మార్క్ పాల్గొని విద్యార్థులకు సూచనలు అందించారని కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు లయన్స్ క్లబ్ మెంబర్ సవరం రోహిత్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. యంగ్ అచీవర్స్ పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ఈ రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా యుఎస్ఏకి సంబంధించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ అయినటువంటి పాల్ మార్కా గారు కూడా వారు విదేశాల్లో ఉన్నటువంటి అవకాశాలు విద్యార్థులకు తెలియజేసేటువంటి కార్యక్రమంలో వారు చెప్తా ఉన్నారు. మరి ఈ 2 రోజులు కూడా విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా వారికి నేర్చుకోవాలనే తపనైతే ఉంది, వారికి సరైనటువంటి మార్గనిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో లయన్స్ విజయవంతమయ్యాము. మరి సుమారుగా 1200 మంది విద్యార్థులు 2 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారి విద్యార్థులందరినీ కూడా పంపించినటువంటి కాలేజీ యాజమాన్యానికి, వారిని వెంట తీసుకొచ్చినటువంటి అధ్యాపకులకి, పాల్గొన్న విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ స్కూల్స్కు అన్యాయం చేస్తుందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బసవలింగరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పని సర్దుబాటు ప్రక్రియను వెంటనే చేయాలని ఆయన కోరారు. విద్యా సంవత్సరం ముగింపులో పని సర్దుబాటు ప్రక్రియ నిర్వహించడం వలన ప్రయోజనం ఉండదని తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని, అట్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యుడిని, ఇవాళ రేపటి నుంచి SA2 అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మొదలవుతా ఉన్నాయి. అలాగే డిసెంబరు మన జనవరి 30వ తారీఖు నుంచి ప్రీ ఫైనల్ 1, అట్లాగే ఫిబ్రవరి 22 ప్రీ ఫైనల్ 2 మొదలయ్యి అంటే ఫైనల్ పరీక్షలకి సిద్ధం అవుతా ఉన్నారు. సిలబస్లు 100కి 100% దరిదాపుగా 10వ తరగతుల వాళ్ళకి పూర్తి అయిపోయినాయి. ఇలాంటి దశలో పని సర్దుబాటు అని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా విద్యార్థి లోకం, ఉపాధ్యాయ లోకం అందరూ కూడాను గందరగోళలో పడిపోయారు. దానికి కారణం ఇప్పటివరకు విద్యార్థులను విద్యాబోధన చేసి వాళ్ళని ట్యూన్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే వాళ్ళని పని సర్దుబాటు అనేది తీసుకురావడం చేత మానసిక ఆందోళన ఉన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం. ఇది వాళ్ళు తెలియచేసినా దీనివల్ల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్యాప్టో నాయకత్వం అన్ని జిల్లా విద్యా కేంద్రాల్లో, జిల్లా కార్యాలయాల్లో ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే వాళ్ళ మేము పెద్ద ఎత్తున ఇక్కడ గుమిగొట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని నిలుపుదల చేసుకోవాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా ఇవాళ నాయకత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం యొక్క తిరోగమన చర్యల్ని, విద్యా తిరోగమన చర్యల్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము జిల్లా ఫ్యాప్టో తరఫున కూడా పిలుపునిస్తున్నాం. వరుస తనిఖీలతో నగరంలో నూతనంగా నిర్వహిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు డీజీపీ సాంబశివరావు. ఖైదీలకు, ఫిర్యాదుదారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సకల సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నగరంపాలెం పోలీస్ స్టేషన్ను ఐజీ సంజయ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు, డీఎస్పీ సరిత, ఎస్పీ త్రిపాఠి పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు ముత్యాలరావు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను హరించే కల్తీకారం మిల్లులు నడుపుతున్న యాజమాన్యంపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం పక్కనే ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో అక్రమ నిల్వలు ఉండడం దురదృష్టకరమని అన్నారు. వాటి వాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేయకపోవడం, ఈ ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా, శాంపిల్స్ ద్వారా అధిక శాతంలో అవినీతి పాల్పడుతుంది తప్పితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా పనిచేయట్లేదని చెప్పి నేను కాంగ్రెస్ పక్షాన విమర్శిస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వంలో పీడీ యాక్ట్
కేసు నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అలాగే చైనా నుంచి తీసుకొచ్చినటువంటి కారం, నకిలీ బస్తాలు, ఈ మధ్య జాతీయ రహదారి రాష్ట్ర రహదారి అంట కుప్పలు కుప్పలు పోసారు. కొన్నాళ్ళ తర్వాత ఆ బస్తాలు తిరిగి మళ్ళీ వాళ్ళే తీసుకొని పోయారు. ఇప్పటికి కూడా వాటిపై విచారణ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, గుంటూరు నగరపాలక సంస్థ, ప్రజారోగ్య విభాగం అధికారులకి ప్రజల ఆరోగ్యంపై కానీ క్యాన్సర్కి అవకాశం ఇస్తున్నటువంటి కల్తీ కారం అమ్ముతున్నా, తయారు చేస్తున్నా, నిల్వ ఉంచినా ఏ ఒక్క ప్రభుత్వ విభాగం కూడా స్పందించకపోవడాన్ని మేము కాంగ్రెస్ ప్రకటన విమర్శిస్తూ, ముందు కల్తీ కారం తయారు చేసి అమ్ముతున్న వ్యాపారులపై కాకుండా ఈ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని పరిశీలించి తక్షణమే ముందు ప్రభుత్వ అధికారులపై కనుక కేసులు పెడితే అప్పుడు వారే వెళ్ళి వాళ్ళ కలిగిన కష్టాన్ని వాళ్ళపై దాడులు చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొల్లి శారదా మార్కెట్లో మాదిగ చర్మకారులకు కేటాయించిన షాపులను అగ్రకులాల వారు ఆక్రమించుకోవడం దుర్మార్గమని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పరిసిపోగు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున చేపట్టిన రాస్తా రోకోలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. గుంటూరు పట్టణంలో ఉండబడే మాదిగ చర్మకారులకు 2010 సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొల్లి శారదా కూరగాయల మార్కెట్ ముందు 24 షాపులు నిర్మించి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి లాటరీ ప్రకారం వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజమైన చెప్పుల కార్మికులకి షాపులు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన తర్వాత ఆ షాపుల్లో వెళ్లే ముందు కొంతమంది చర్మకారులు ఉండబడేవాళ్ళు మాకు కూడా షాపులు కావాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్ళడం వల్ల ఈ షాపులు కోర్టులో ఉండటం వల్ల కొంత నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పటికీ 7 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈలోగా కొల్లి శారదా మార్కెట్ సంబంధించిన కూరగాయల వ్యాపారస్తులు, హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తుల ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, వాళ్ళ అనుచరులు మొత్తం కూడా ఈ మాదిగలకు కేటాయించిన చెప్పుల షాపులను దౌర్జన్యంగా ఆక్రమించుకొని యథేచ్ఛగా వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అనేక మార్లు మేము చెప్పాం. దాంట్లో ఉన్న చెప్పుల షాపులు ఉన్న చెప్పులు మొత్తం కూడా బయట విసిరేసి వాళ్ళు కూరగాయలు పెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అనేక మార్లు ఫిర్యాదు చేసినా కానీ కమిషనరు పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. చెప్పుల కార్మికులు వాళ్ళ ఆవేదన, బాధ ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి దారితీసింది. ఇకనైనా మేము ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, కమిషనర్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే మాదిగ చర్మకారుల చెప్పుల షాపులు ఆక్రమించుకొని దౌర్జన్యంగా వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అవి స్వాధీనం చేసుకొని చర్మకారులకు అప్పచెప్పి వాళ్ళ మీద వెంటనే ఎస్ఎస్సీ కేసు నమోదు చేయాలి. మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి కోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసు పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని చెప్పేసి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీమతి ఏనుగుల నాగమల్లేశ్వరమ్మ ఫ్యామిలీ ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా నగరంలోని స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగుల రమణ మీడియాకు తెలిపారు. రానున్న సంవత్సరం నుండి మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఏనుగుల రమణ. నా భార్య గారైన ఏనుగుల నాగమల్లేశ్వరమ్మ గారి పేరు మీద శ్రీమతి ఏనుగుల నాగమల్లేశ్వరమ్మ ఫ్యామిలీ ట్రస్ట్ ఈ రోజున ప్రారంభిస్తున్నాము. ఈరోజు ప్రథమ వర్ధంతి. తర్వాత ఈ రోజున మేము శ్రీ శనగపాటి కోటయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ఒక 12,500 రూపాయలు, అలాగే స్నేహ సమాఖ్య ఓల్డ్ ఏజ్ హోమ్ బోబులాయిడిపాలెం వారికి 12,500 రూపాయలు, అలాగే ప్రభాత సింధూరి ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి 25,000 రూపాయలు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి 25,000 రూపాయలు, మానవతా సేవా సమితి ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి 25,000 రూపాయలు ఈ రోజున మేము చెక్స్ ద్వారా వాళ్ళకి
ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. వచ్చే సంవత్సరం నుండి ఒక హ్యూజ్ అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్తో భవిష్యత్ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ ట్రస్ట్లో ఏనుగుల ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఈ ముగ్గురు మా పెద్దబ్బాయి వెంకటేశ్వర్లు, చిన్నబ్బాయి ఉదయ్ కుమార్, రెండవ అబ్బాయి శ్రీధర్, వీళ్ళ ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో వీళ్ళంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మేమంతా ఇక ముందు కూడా అంతా కూడా ఈ ఏనుగుల ఫ్యామిలీలో జెంట్స్ వరకే కంటిన్యూ అవుతా వెళ్తూ ఉంటారు. ఇది కలకాలం చిరకాలం ఉండాలనే కోరికతో దీన్ని స్థాపిస్తూ ఉన్నాం. ఈరోజు మీరందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.